అందరికీ శనార్దులు. నిన్న మా రాజాగారు పద్మశ్రీ కోసం ఎట్ల పాటలు పాడాడో చూసినాం కదా. ఇక మరి ఇవాళ ఏం చేస్తుండో చూద్దాం రండి. అమ్మ ఆధార్ కార్డు, ఆధార్ కార్డు, ఇది ప్లాట్ రిజిస్ట్రేషన్ కార్డు అన్నీ వచ్చినాయిగా. పొద్దుగాల సంది తిరుగుతున్నాయి. ఇవాళ కాకపోతే కొన్నదే ఉన్న ప్లాట్ మొత్తం పోతుందట. ఈ అమ్మ ఏం చేయాలేమో. ఈడ చూస్తేనేమో ఇంతమంది ఉన్నారు. ఇవేమో కింద మీద అయినాయి. నాకేమో ఇంగ్లీష్ చక్కగా రానే రాదు. ఈ అమ్మ ఈ అన్నని అడుగుదాం కరెక్ట్. అన్న ఒకసారి ఇవి కరెక్ట్ ఉన్నాయా చూడవా. ఇవి మా ప్లాట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలి. మా తాత పైసలు ఇచ్చిండు, నేను ఒకటి కొన్నా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రేపు అయితే ఉన్నది పోతుందంట కదా, మొత్తం పోతుందంటగా. రేపు అయితే ఎక్కువైతే ఇయ్యంట పైసలు. నాది ఉన్నదా ఓటర్ ఐడి, పాన్ కార్డు, గ్రీన్ కార్డు, మళ్ళీ ఇది ప్లాట్ రిజిస్ట్రేషన్ నెంబర్లు అన్నీ ఉన్నాయా? ఇంతకుముందు ఒకటి ఇచ్చిన వేరే ఇంక ఎత్తుకొని పోయిండు ఆయన. అది ఏడియాలి ఇప్పుడు లోపడియాలా? అట్లా వెళ్ళిపోవాలా? ఇప్పుడు అదంతా తిరిగి వచ్చిన నేను, అదంతా తిరిగి వచ్చిన అన్న. ఆగో, వీడేడు చుట్టుకు అంతమంది ఉన్నారు. ఏ నువ్వు ఆగక్క, ఏడవైనా ఒరితేనే ఉంటావు. ఈరోజు ప్లాట్ రిజిస్ట్రేషన్ కావాలి, లేకపోతే డబల్ అవుతాయి అంటే పైసలు. ముందే రూపాయి లేదు, కరోనా వచ్చి అంత ఆగమాగమైన బతుకులు. ఎప్పటి కొరితేనే ఉంటావు. ఆగో, ఇంత మంది ఉన్నారు ఏందుల్లా. నీ టోకెన్ నెంబర్ ఎంత ఓ తాత? నీ టోకెన్ నెంబర్ ఎంత? టోకెన్ నెంబర్ ఎంత మీ? మా పొద్దుగాల సంది తిరుగుతున్నది అయితే లేదు అన్న. జర రెండు నిమిషాలు జరగరాదు. పొద్దుగాల సంది తిరుగుతున్నా, పొద్దుగాల సంది తిరుగుతున్నది అయితే లేదు. నీకు ఛాయ్ అయితే ఆపుతాను. నన్ను ఓనీ జర ముంగటికి జర ఓనీది ఏం అర్థమైతే లేదు. అరే, నీ దగ్గర రూపాయి ఉండదు, నువ్వే నా దగ్గర ఉంటున్నావు. నీకెక్కడ రిజిస్ట్రేషన్ రా అక్క. నీకు తెలియకుండా నాకు తాత కొన్ని పైసలు ఇచ్చి నాకు ఆ పైసలు అనేసి ఒక ప్లాట్ కొన్నా. ఇంకా కిరాయి ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు? అరే రాజా, ఇలా గంత మంది ఉన్నారు, రేపు పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదరా. ఈ రోజు అది రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే రేపు మొత్తం డబల్ అవుతుందంట రిజిస్ట్రేషన్ ఖర్చు. ఇక ముందే తాత ఇచ్చిన పైసలు, రేపు రిజిస్ట్రేషన్ లేకపోతే ఆయనతో ఎవరైనా ఒకరు ఎత్తుకొని పోతారు ఆ ప్లాంట్. అందుకే ఇక వచ్చిన ఇక మొత్తం మీద మొత్తం వచ్చేసి ఇడికి చేపించుకోవాలి. ఎట్లయినా చేపించుకొని వస్తావు పొద్దు. మీకు ఇక్కడ సారోళ్ళతో అందరు మాట్లాడుతున్నా. రేణు, గంత మందిలు ఉన్నావు, కరోనా వస్తే ఏం చేస్తావురా? నువ్వు రాత్రికి ఇంటికి రాకురా. ఏ నువ్వు ఆగాక నన్ను ఆడ పిలుస్తురు. అగో సార్ పిలుస్తురు, పోవాలి. పొద్దుగల సందిలో పడ్డా పోతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అన్న. జర జరగన్న జర. ఇట్లా మా రాజగన్ లెక్క ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చాలా మంది ఉన్నారు. అయితే రిజిస్ట్రేషన్ ధరలు రేపటి సంది పెరుగుతున్నాయి మళ్ళీ.